2024 టార్గెట్గా మిషన్ 2024లో భాగంగా భారతీయ జనతా పార్టీ భారీ ప్రక్షాళనకు అడుగులేసింది. భారతీయ జనతా పార్టీ 7 రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంది. సో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మార్చింది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్కి కేంద్రంలో సహాయ మంత్రి హోదా ఇస్తారని అంటున్నారు. గతంలో కేంద్రంలో మాజీ మంత్రిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న ఎన్టీఆర్ తనయ పురంధరేశ్వరిని ఆంధ్రప్రదేశ్ చీఫ్గా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చీఫ్గా ఉన్న సోము వీర్రాజుకి టెలిఫోన్ చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవి నుంచి తప్పుకోమన్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో చీఫ్లు మారారు. అలాగే ఇతర 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ చీఫ్లు మారారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకున్నారు. ఇదే కాదు, 2024 టార్గెట్గా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఫలితాలు చూసి కాంగ్రెస్ పుంజుకుంటోందా అనే అనుమానంతో, బీజేపీ గ్రాఫ్ తగ్గుతోందా అనే ఒక ఆలోచనతో అలయన్స్ పార్టీస్ని ఆకర్షించడం కోసం గతంలో ఉన్నటువంటి అనేక మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. దశాబ్దాలుగా ఉన్న మిత్రపక్షం శివసేన స్ప్లిట్ అయింది. బీజేపీ వ్యవహార శైలి వల్ల షిండే వర్గాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ని వాళ్ళు తక్కువగా చేసి ఆయన పదవి నుంచి పోయేలా చేశారు. అదేవిధంగా అకాలీదళ్ కూడా బీజేపీ నుంచి తప్పుకుంది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ తప్పుకుంది. అదేవిధంగా లోక్తాంత్రిక్ పార్టీ బీజేపీ ఎన్డీఏ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. ఎండీఎంకే ఎన్డీఏ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. నితీష్ కుమార్ పార్టీ ఎన్డీఏ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. జనసేన మధ్యలో బయటకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అలయన్స్లో ఉంది. తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. సో 2024 టార్గెట్గా ప్రాంతీయ పార్టీలతో స్నేహం అవసరము అని గుర్తించి దానికి అనుగుణంగా తన పార్టీ చీఫ్ను కూడా మార్చిందా? ఆంధ్రప్రదేశ్లో దగ్గుపాటి పురంధేశ్వరి నియామకం దేనికి సంకేతం? పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానిని కలుస్తున్నారు, అమిత్ షాను కలుస్తున్నారు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని వైసీపీ చెప్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతరత్ర అంశాల కోసం అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. బట్ ఢిల్లీ సర్కిల్స్లో ఉన్న స్పెక్యులేషన్స్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలను చేర్చుకోవడం కోసం, మిత్రులుగా చేర్చుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతోంది. అది తెలుగుదేశంతోట, వైసీపీతోనా? సో రేపు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. అది రాజకీయ ప్రయోజనాల కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా తెలియదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమని అధికార పార్టీ చెప్తోంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో అమిత్ షా సమావేశమయ్యారు, నడ్డా కూడా సమావేశమయ్యారు. స్పెక్యులేషన్స్ నడిచాయి. ఇప్పుడు పురంధరేశ్వరి గారు నియమించడం ద్వారా ఏమి సంకేతం? అంటే తెలుగుదేశం పొత్తు లేనట్లా, వారి మధ్య ఉన్న సంబంధాల రీత్యా, లేదు తెలుగుదేశం దగ్గర అవ్వడం కోసమా, వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. అసలు అధికార పార్టీ కంటే ఎక్కువ ప్రతిపక్షాన్నే పదే పదే విమర్శించే సోము వీర్రాజును తొలగించడం అంటే అది వైసీపీకి దూరమైనట్ట. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి నియామకాన్ని కూడా ఎలా చూడాలి? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను గెలవాలనుకునే పరిస్థితిలో ఉండేది. దుబ్బాకలో కానీ, ఈటెల రాజేందర్ ఎన్నికలో కానీ బీజేపీ గెలవడం, గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు గెలిచినంత పనిచేసి 45 పైగా కార్పొరేటర్లు గెలవడం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు బీజేపీ ఏమో అని అనుకుని బీఆర్ఎస్ని వ్యతిరేకించేటటువంటి అన్ని శక్తులు, వ్యక్తులు, ఉద్యమకారులు బీజేపీ వైపు చేరారు. బట్ మునుగోడు ఎన్నికలో ఓటమి, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం నేపథ్యంలో లేదు బీజేపీ గ్రాఫ్ పడింది తెలంగాణలో, మళ్ళీ కాంగ్రెసే వస్తుందేమో. అంటే అది ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వస్తుందా, ప్రతిపక్షమా తర్వాత విషయం. బట్ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెసే అన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ పార్టీ నేతలు ఇటువైపు చూస్తున్నారా? తటస్థంగా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు, పొంగులేటి, జూపల్లి వీళ్ళందరూ. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మార్పు దేనికి సంకేతం? బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి. బహిరంగంగానే బండి సంజయ్ని చాలామంది వ్యతిరేకించారు. మార్పు అవసరమన్నారు, కొంతమంది మార్చడం కుదరదన్నారు, బట్ మార్చారు. కిషన్ రెడ్డి నియామకం దేనికి సంకేతం? తెలంగాణలో బీజేపీ పాగా వేయడం మొదటి లక్ష్యం. అది కానప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ని అయితే నిరోధించాలి, బీఆర్ఎస్ గెలిచినా పర్వాలా, మిత్రపక్షంగా ఎవరు మార్చుకుంటారు అని కూడా ఒక టాక్ నడుస్తుంది. సో వాళ్ళ పార్టీని పెంచడం కోసం చీఫ్లు మార్చారా, మిత్రపక్షాల కోసమా ఏంటి? ఈ అంశం సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు.